ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवण कीर्तनं वासुदेवं जगज्जोनि नमो नारायणं हरिं संक्षिप्त व्यास भागवतंलो 30వ భాగం సుఖమనీంద్రుడు పరీక్షణ మహారాజుకు ఇలా చెబుతున్నాడు. ఓ మహారాజా, నాభి మేరుదేవి దంపతులకు శ్రీమన్నారాయణుడు ఇచ్చిన వరం వలన శ్రీమన్నారాయణుడు సత్వగుణ ప్రధానమైన శరీరం ధరించి ఆ దంపతులకు పుత్రునిగా జన్మించాడు. ఆ బాలి తేజస్సును అవయవములందు గల వజ్ర అంకుశాది దివి చిహ్నమును చూసి విప్రులు అతనికి ఋషభుడు అని నామకరణం చేశారు. ఋషభుడు అనగా శ్రేష్ఠుడు అని అర్థం. ఋషభుని కీర్తి ప్రతిష్ఠలు చూసి అసూయతో దేవేంద్రుడు ఒకసారి ఆ రాజ్యంలో వర్షాలు కురిపించడం మానివేశాడు. అంతటా ఋషభుడు దేవేంద్రుని మూర్ఖత్వాన్ని నవ్వుకుని తన యోగబలంతో ఆ రాజ్యంలో వర్షాలను కురిపించాడు. నాభి మహారాజుకు తన పుత్రుడు విష్ణువంశతో జన్మించాడని తెలిసినా కూడా పుత్రభ్రామతో నాయనా కుమార అంటూ వాత్సల్యంతో లాలించేవాడు. నాభి మహారాజు తన పుత్రుని సమర్థతను చూసి కొంతకాలం తర్వాత అతనికి రాజ్యాన్ని అప్పగించి తన భార్యతో సహా బదరీవనానికి వెళ్ళి తపస్సు చేసి పరమాత్మతో లీనమయ్యాడు. తండ్రి నుంచి సంక్రమించిన రాజ్యాన్ని ఋషభదేవుడు చక్కగా పరిపాలించాడు. పరిపాలనకు ముందు లోకమేడ నిర్ధించి వర్ణాశ్రమ ధర్మాలను పాటించేవాడు. తన దేశమైన అజనావగండాన్ని కర్మభూమిగా తలచి కొంతకాలం గురుకులవాసం చేసి గురువును సత్కరించి వారి అనుమతితో గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు. ఋషభుడు ఇంద్రుని కుమార్తె అయినటువంటి జయంతిని వివాహం ఆడాడు. ఆయన వలన జయంతికి 100 మంది గుణవంతులైనటువంటి పుత్రుడు కలిగారు. వారిలో ప్రథమ పుత్రుడు పేరు భరతుడు. ఇతడు శ్రేష్టమైన గుణములు కలవాడు. అతని గొప్పతనం వల్లనే అజనాభ వర్షం అనేటు ఆ దేశము భరతవర్షంగా పిలువబడింది. ఈరోజు కూడా భారతదేశం అనే మనం పిలుస్తాం. ఋషభుడు తన మొదటి 10 మంది పుత్రులను తన రాజ్యంలో ఒక్కొక్క భాగానికి అధిపతిగా నియమించాడు. మిగిలిన వారిలో కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, త్రిమిలుడు, చమసుడు, కరభాజనుడు అనే 9 మంది గొప్ప భగవద్భక్తులే బ్రహ్మచారులుగా ఉండి వాళ్ళు ప్రసిద్ధి చెందిన మునీశ్వరులు అయ్యారు. వారి చరిత్ర వివరాలు నారద వసుదేవ సంబంధంగా 11వ స్కందంలో మనకు వివరించబడుతుంది. వీరికన్నా చిన్నవారైన 81 మంది ఋషభపుత్రులు వేదవేత్తలే నిరంతరం యజ్ఞాలు చేస్తూ బ్రాహ్మణ ధర్మాన్ని అనుసరించారు. ఋషభుడు సకల ధర్మాలు ధర్మ సూక్ష్మాలు తెలిసినవాడు. తాను ధర్మమును ఆచరిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలిచేవాడు. అతడు మోక్షప్రాప్తికి సాధన చేస్తూ గృహస్థాశ్రమ ధర్మాలను తన ఆచరణ ద్వారా బోధించేవాడు. అతడు శాస్త్రానుసారం వేరువేరు దేవతలను ఆరాధిస్తూ అనేక రకాల యజ్ఞాలు చేశాడు. ఆయన రాజ్యంలో ప్రజలు కూడా ఉన్నదానితో తృప్తి పడుతూ ఇతరులను చూసి అసూయ పడకుండా ఋషభుని యందు ప్రేమానుగా కలిగి సన్మార్గంలో జీవించేవారు. ఒకసారి ఋషభుడు దేశాటం చేస్తూ బ్రహ్మావర్త దేశానికి వచ్చాడు. బ్రహ్మర్షుల సభలో ప్రజల సమక్షమున వినయశీలైన పుత్రుని చూసి తన పుత్రులకు శిక్షణ ఇచ్చుటకు ఈ విధంగా ఉపదేశించాడు. పుత్రులారా, ఈ మానవ శరీరం పొందింది దుఃఖమయమైనటువంటి విషయభోగాలు అనుభవించడం కాదు. ఈ శరీరంతో గొప్ప తపస్సు చేసి అంతఃకరణ పరిశుద్ధం చేసుకుంటే బ్రహ్మానందం లభిస్తుంది. మహాపురుషులు శరీర పోషణ మరియు నిర్వహణ కొరకే నిష్కామంగా లౌకిక కర్మలను ఆచరించేవారు. సకామ భాగంతో లౌకిక వైదిక కర్మలు ఆచరిస్తే మనస్సు కర్మవసన కంటుకుని మళ్లీ జన్మెత్తవలసిన అవసరం ఏర్పడుతుంది. సంసార సాగరం నుంచి విముక్తుడేటకు సత్వగుణం అలవర్చుకుని ధైర్యంగా ప్రయత్నం చేయాలి. నిత్యము భగవత్ కథలను శ్రవణం చేయాలి. సత్పురుషుల సాంగత్యంతో భగవంతుని కీర్తించాలి. ఎవరి పట్ల వైరభావం కలిగి ఉండకూడదు. శరీరము, గృహము, సంపద, బంధువులు మొదలన్నీ బంధాల్లో చిక్కుకోకుండా అటువంటి భావాన్ని మనసు నుంచి తొలగించుకోవాలి. వాక్కును ఎప్పుడూ అదుపులో పెట్టుకోవాలి. భగవంతుడు సర్వత్రా వ్యాపించున్నాడని విశ్వసించాలి. గోతిలో పడిన గుడ్డివాడిని దయగలవాడు రక్షించినట్లుగా జ్ఞాని అయిన వాడు సాధారణ ప్రజలను రక్షించి కాపాడాలి. అలా చేయించో అతను గురివే కాదు. మీరంతా మీ పెద్ద అన్న అయినటువంటి భరతుని పట్ల ఎట్టి మాత్సర్యము లేకుండా అతన్ని సేవించండి. అతన్ని సేవిస్తే నన్ను సేవించినట్లే. వినండి ఒక మాట, స్థావరాలు కన్నా వృక్షాలు శ్రేష్టం.
వృక్షాల కన్నా జంతువులు, వాటికన్నా మానవులు, వాటికన్నా ప్రమద గణాలు, వారికన్నా దేవతలు, వారికన్నా శంకరుడు శ్రేష్ఠులు, ఆయన కన్నా బ్రాహ్మణులు శ్రేష్ఠులు. కనుక సద్బ్రాహ్మణులను గౌరవించండి. భగవదారాధన ఒక్కటే మోక్ష సాధనమని తెలుసుకోండి. అతి విలువైనటువంటి సందేశాన్ని తన కుమారులకు ఉపదేశించాడు. ఋషభదేవుడు ఒక సమయంలో తన పెద్ద కుమారుడి భర్తకు పట్టం కట్టి మిగిలిన వారిని అతనికి అనుకూలంగా ఉండమని చెప్పి నిరపేక్షుడై సన్యసించి వనాలకు వెళ్ళిపోయాడు. అతడు దిగంబరుడై చింపిరి జుట్టుతో శరీర పోషణకు ఏ విధంగా ప్రాముఖ్యం ఇవ్వకుండా, ఒక ఆశ్రమం ఏమి నిర్మించుకోకుండా, జడును వలె అడవుల్లో తిరుగుతూ తన హృదయంలోనే భగవంతుణ్ణి దర్శించుకునేవాడు. తొంటర్లు రాళ్ళు తుమ్మినా, అపవిత్రమైన పదార్థాలు విసిరినా, శరీరం దుమ్ము కొట్టుకుపోయినా కూడా అతను పట్టించుకునేవాడు కాదు. కొన్నాళ్ళు కొండ చేవలు ఒక చోట పడి ఉండి దురికను తింటూ అజగర వ్రతాన్ని పాటించేవాడు. కొంతకాలానికి దేహ త్యాగ సమయం ఆసన్నమైన గ్రహించి ఋషభుడు అడవిలో రేగినటువంటి కాచుచ్చునందు హౌతైపోయి విష్ణు సాయుధ్యాన్ని పొందాడు. ఈ ఋషభుని పవిత్రమైన చరిత్ర విన్నట్టయితే సకల పాపాలు కూడా తొలగిపోతాయని వ్యాసమహర్షి చెబుతున్నాడు. ఋషభదేవుని కుమారుడైన భరతుడు తండ్రి ఆదేశానుసారం జనరంజకంగా రాజ్యపాలన చేసేవాడు. భరతుడు విశ్వరూపిని కుమార్తెయినట్టు పంచజని వివాహం చేసుకున్నాడు. భరతుని వలన పంచజనికి 5 పుత్రులు కలిగారు. వారి పేర్లు సుమతి, రాష్ట్రభృతుడు, సుదర్శనుడు, ఆవరణుడు, ధూమ్రకేతువు. వారి తండ్రి వలే యోగ్యమైన వారు. భరతుని కీర్తి ప్రతిష్టల వలన అజనాభ దేశం తర్వాత కాలంలో భారతదేశంగా ప్రఖ్యాతి గాంచింది. భరతుడు అనేక యజ్ఞాలు చేసి శ్రీమన్నారాయణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించేవాడు. పుణ్యఫలాన్ని శ్రీమన్నారాయణగా సమర్పించేవాడు. భరతుడు చాలా కాలం రాజ్యాన్ని పరిపాలించాక తన కుమారుడికి రాజ్యభారం అప్పచెప్పి తాను హరిద్వారం వద్ద గల పులహ మహర్షి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. అక్కడ గండకి నిడిదిండ్ల సాలగ్రామాలు ఉంటాయి. అట్టి పవిత్రమైన ప్రదేశంలో భరతుడు ఒక ఉపవనంలో శ్రీమన్నారాయణ ఆరాధిస్తూ హృదయంలో పరమాత్మ నిలుపుకుని సూర్యోదయ సమయంలో శ్రీహరి ఋగ్వేద మంత్రాలతో స్తుతించేవాడు. ఆ సమయంలో ఒక విచిత్రం జరిగింది. భరతుడు పరమేశ్వర సాహిత్యం పొందటానికి అర్హత పొందే సమయంలో విధివశాత్తు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒకసారి భరతుడు గండకీ నదిలో స్నానం చేసి సంధ్యావందనాది నిత్యకర్మలను పూర్తి చేసుకుని నదీ తీరంలో ఓంకారాన్ని జపిస్తున్నాడు. ఇంతలో ఒక జింక నీరుతాగు నదీ తీరానికి వచ్చింది. ఒక భయంకరమైనటువంటి సింహగద్దని విని జింక భయపడి అది నది అవతల తీరానికి దూకింది. గర్భవతి అయినటువంటి ఆ జింకకు ప్రసవమయ్యి గర్భమందు ఉన్నటువంటి జింక పిల్ల జారి నీటిలో పడిపోయింది. తల్లి జింక అవతలి కొట్టిన కొండగుహలో పడి మరణించింది. జాలిగుండె గల భరతుడు నదిలో పడిన జింక పిల్లను రక్షించి తన ఆశ్రమానికి తీసుకుని వచ్చాడు. అప్పటి నుండి జింక పిల్లతోటే కాలక్షేమం చేయజాగాడు. జింక పిల్లను సంరక్షించే పనిలో తన నైమిత్త కర్మలైన దేవతార్చనలు, యమ నియమాలు, ధ్యానం మొదలైనటువంటివి నిర్లక్ష్యం చేయసాగాడు. జింక పెద్దదై స్వతంత్రంగా సంచరిస్తుంటే క్రూర జంతువులు దాన్ని హాని చేస్తాయని బెంగ పెట్టుకునేవాడు. జింకకు తానే సర్వస్వన్నట్టుగా భ్రమపడి కొత్త బంధంలో చిక్కుకున్నాడు. ఒకరోజు జింక అరణ్యంలోకి పారిపోయింది. దాని వియోగం భరించలేక వియోగం పొందిన వాళ్ళకి ఎంతో శోకించాడు. రాజ్యాన్ని, సంపదలను, భార్యాపుత్రిని పరిచయించి అడవులకు వచ్చిన భరతుడు జింక కోసం పరితపిస్తూ రోగగ్రస్తుడై దైవచింతన మాని జింకను స్మరిస్తూ ప్రాణాలు వదిలాడు. అందువలన అతడు తర్వాత జన్మలో జింకగా పుట్టడం జరిగింది. పూర్వజన్మలో పుణ్యం వలన అతడు జింకగా పుట్టినప్పటికీ కూడా అతని పూర్వజన్మ జ్ఞానం కలిగింది. అందువల్ల పులహాశ్రమానికి వచ్చి అక్కడ గడ్డి పరకలు, పచ్చి ఆకులు తింటూ కొత్త కర్మలు ఏర్పడం కన్నా నదీ తీరంలో నివసిస్తూ జింకగా పుట్టిన భరతుడు మృత్యుకాలంలో లేడీక శరీరాన్ని త్యజించాడు. తర్వాత కథను తర్వాత భాగంలో తెలుసుకుందాం.